నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దొడ్డిదారిన అధికారం చేజిగించుకున్న చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలియదు. చంద్రబాబు లేఖపై మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకుంటాం. మృతిని కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఎన్నికల పరిశీలకులు ఎన్నికల కమిషన్కు కళ్ళు చెవులు వంటివారు. శాంతియుత పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాలి. ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేసిన భారత ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా. పులివెందులకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, ముఖ్యమంత్రి మామ, దివంగత ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ. పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందిన రాధిక కుటుంబానికి తక్షణ సహాయంగా 10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన రాజా నాగరత్నమ్మలకు ఒక్కొక్కరికి 2 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంకమ్మ నుంచి ప్రమాద వివరాలు ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. తిరుపతి స్విమ్స్లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లపై ఆకస్మికంగా పెచ్చులు ఊడిపడడంతో ప్రమాదం జరిగింది. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సమావేశం మంగళగిరిలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో దసరా మహోత్సవాల ఏర్పాట్ల గురించి, దేవస్థానానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయాలపై చర్చించారు. పాలక మండలిలో దేవాలయ ఆస్తులు, స్థిరచర ఆస్తులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం దేవాలయం ఎదురుగా ఉన్న అన్నదాన సత్రాన్ని, దేవాలయ భవనాలను, కోనేరు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, అంటే నేను దేవుడు అనే దాని మీద మాట్లాడతాను. అసలు మిగతా అన్ని కూడా అభిమానం అనేది గుండెలో ఉంటుంది. కావండి, రాజకీయ జోక్యం పొరపాటును కూడా రాకూడదు. ఇక్కడ అసలు అసలు ఎట్టి పరిస్థితులు అది జరగనీయం. మనం అందరం కూడా మనం భక్తు ధర్మకర్తం అంటే ధర్మానికి కర్త. కావండి, సో దేవుడి ప్రాశిష్టం, గుడి ప్రాశిష్టం పెంపొందింపజేయడము, తర్వాత భక్తులకు అసౌకర్యం లేకుండా చూసుకోవడం, ఇదే మన పని. దేవస్థానానికి సంబంధించి ప్రథమ ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 నెలల్లో దసరా ఉత్సవాల గురించి, అదేవిధంగా ఎంతో పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి గురించి, వాటి ఏర్పాట్లు, అదేవిధంగా దేవుడి యొక్క ప్రాశిష్టాన్ని, కీర్తిని పెంపొందించే విధంగా, అదే సమయంలో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలాగా
ఏ ఏర్పాట్లు చేస్తే బాగుంటాయి అని దాన్ని చర్చించడం జరిగింది. దాంతోపాటుగా అసలు దేవాలయానికి సంబంధించి ఉన్నటువంటి స్థిర చరాస్తులు అదేవిధంగా ఉండాలి. దేవుని యొక్క ప్రాశస్తాన్ని కీర్తి పరిశ్రమను పెంపొందించే విధంగా రాజకీయాలకి అతీతంగా భగవంతుడి ముందు భక్తులందరం కూడా సమానమే అనే దాని మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాము. ముక్కోటి ఏకాదశికి విఐపీల తాకిడి తగ్గించే విధంగా అసలు సామాన్య భక్తులు క్యూ లైన్లో, ఎందుకంటే పోయిన సంవత్సరం అయితే సుమారు 2 రోజుల పాటు తీర్థాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సామాన్య భక్తులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటన కూడా మనం చూసాము. పులివెందులకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు ముఖ్యమంత్రి మామ దివంగత ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ పులివెందుల వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, పి మిథున్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిపూలపు సురేష్, మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్య వృత్తిలో చూపిన అంకిత భావం, వైద్యం కొరకు వచ్చే పేద ప్రజల పట్ల ఆదరణ చూపి వారి నుంచి డబ్బులు ఆశించకుండా ప్రేమతో వైద్య సేవలు అందించారని పలువురు కొనియాడారు. అమరావతి రాజధానికి మద్దతుగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో రైతులు చేస్తున్న దీక్ష 293వ రోజుకు చేరుకుంది. రైతులకు సంఘీభావంగా ఉదయం మంగళగిరి నియోజకవర్గ జేఏసీ నాయకులు వల్లూరి సూరిబాబు, కొమ్మాలవ కుమార్, తిరువీధుల బాపయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు, మహిళా జేఏసీ నాయకురాలు, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, ఆకుల ఉమామహేశ్వరరావు, చనుమోలు వాసు, ఆకుల పానకాలరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు. తెనాలిలో త్రుటిలో తప్పిన ప్రమాదం. పురాతన ఇల్లు పైకప్పు కూలడంతో ప్రాణాలు కాపాడుకున్నారు 4 కుటుంబ సభ్యులు. తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో పెరుమాళ్ల సాంబశివరావుకు చెందిన పురాతన ఇల్లు పైకప్పు స్లాబు ఒక్కసారిగా కూలడంతో కుటుంబ సభ్యులు ప్రాణాలు చేతబట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఇంట్లో సాంబశివరావుతో పాటు భార్య, 2 పిల్లలున్నారు. ఇంటిని గానుకాసున్నంతో 60 క్రితం నిర్మించినట్లు యజమాని సాంబశివరావు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన ఇంటిని నిర్మాణానికి సహకరించాలని కోరారు. Thank you.
ఆశా వర్కర్లను గ్రామ సచివాలయాలకు కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 1000 జనాభాకు ఒక ఆశను కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షురాలు మేకండ సరోని, టి యశోద, ఎస్తేరు, ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి మాకు ఆశా వర్కర్ల డిమాండ్స్ పైన మరి మేము ధర్నాను మరి చేస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే ఆశా వర్కర్ని సచివాలయానికి సెంటర్కి వచ్చి ముగ్గురు ఉంటే ఒకళ్ళనే మ్యాపింగ్ చేసే ఆ మ్యాపింగ్ విషయమే మరి మేము ఈరోజు ధర్నాలో మరి మేము ధర్నా చేస్తున్నాము. అలాగే మాకు యూనిఫామ్ అలవెన్సులు కూడా మాకు 2-3 సంవత్సరాలు అయిపోయింది. యూనిఫామ్ అలవెన్సులు కూడా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా మరి మాలో ఒక ఆశా వర్కర్ రిటైర్డ్ అయి 3 నెలలు అయింది కానీ ఆవిడకి ఎలాంటి మరి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ అలవెన్స్ కానీ మరి ఆమెకి ఎవరు అందచేయలేదు. దాని గురించి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మా యొక్క డిమాండ్స్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి కరోనా అలవెన్స్ కూడా మరి మేము కరోనా డ్యూటీలు మరి మేము మా కోవిడ్ డ్యూటీలు కూడా మా ఆశా వర్కర్లు చేశారు. కాబట్టి కరోనా అలవెన్స్ డ్యూటీ అలవెన్స్ కూడా మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వార్తలు చిన్న విరామం.